డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. డోన్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ర్యాలీకి గౌరవ చరిత్రరెడ్డి మినహా నంద్యాల జిల్లా నేతలు డుమ్మా కొట్టారు. కేఈ ప్రతాప్, కేఈ జయన్నలు సభకు దూరంగా ఉన్నారు. జిల్లా నేతలు సభకు రాకపోవడంతో సూర్యప్రకాష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సభకు నాలుగు నియోజకవర్గాల ప్రజలు మాత్రమే హాజరయ్యారు. నంద్యాల జిల్లా నేతలు సభకు రాకపోవడంపై తమ్ములలో అంతర్మథనం మొదలైంది. రైట్గా, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కృష్ణ. నంద్యాల జిల్లా టీడీపీలో తెలుగు తమ్ముళ్లలో అంతర్మదనం మొదలైంది. ఈ రోజు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఆయన డోన్ తెలుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిగా కార్యకర్తల భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ మేరకు డోన్ తో పాటు చుట్టుముక్కల అంటే పత్తికొండ, ఆలూరు, కోడుమూరుతో పాటు చుట్టుముక్కల నియోజకవర్గాల ప్రజలు కూడా ఈ సభకు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఉదయం మధ్యాహ్నం ప్రారంభమైన ర్యాలీ సాయంత్రం వరకు కొనసాగింది. సాయంత్రం ఫంక్షన్ హాల్లో ఈ వేదికను ఏర్పాటు చేశారు. వేలాది మంది కార్యకర్తల మధ్య అనూహ్య పరిణామాలు అంటే ఎప్పుడు కనివిరిగిరిలో కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఒకే వేదికపై ఉండడం చాలా అరుదైన సంఘటన. కానీ ఇది ఈ మధ్య కాలంలో పదే పదే జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఇలాంటి విషయాలు ఆసక్తిగానే గమనిస్తున్నారు. ప్రస్తుతం ఈ సభకు సంబంధించి కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, పాణ్యం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ చరితారెడ్డి, మరియు ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డిలు హాజరయ్యారు. అయితే ఈ సభకు నంద్యాలకు సంబంధించి బీసీ జనార్దన్ రెడ్డి కానీ, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి కానీ, ఆళ్లగడ్డ అఖిలప్రియ కానీ, శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి కానీ, నంద్యాల ఎన్ఎండి ఫరూక్ కానీ వీరెవరు, వీరితో పాటు టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ కూడా గౌడ్ సభకు హాజరు కాలేదనే సమాచారం మనకు స్పష్టంగా అందుతోంది. ఇదే నేపథ్యంలోనే ప్రస్తుతము నంద్యాల జిల్లాలో డోన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభకు నంద్యాల జిల్లాకు చెందిన ముఖ్య నేతలే ఈ సభకు హాజరు కాకపోవడంపై తెలుగు తమ్ముల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే కృష్ణ, ఇక్కడ కేఈ ప్రతాప్ కావచ్చు, కేఈ జయనల్ కావచ్చు సభకు దూరంగా ఉన్నారు. కేవలం నంద్యాల జిల్లా నుంచి గౌరవ చరిత్రరెడ్డి మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ కేఈ ప్రతాప్ రెడ్డి అలాగే కేఈ జయనల్ అసంతృప్తికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? ప్రాథమికంగా చూసుకుంటే కేఈ ప్రతాప్ గతంలో డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా కొనసాగారు. ఈ నేపథ్యంలో ఆయన నుంచే తర్వాత ధర్మవరం సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ప్రస్తుతం ధర్మవరం సుబ్బారెడ్డిని కాదని తిరిగి మరీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అప్పచెప్పారు. ఈ నేపథ్యంలోనే కేఈ ప్రతాప్ కేఈ కృష్ణమూర్తికి స్వయాన సోదరుడు, కేఈ జయన కూడా స్వయాన సోదరుడే. ప్రస్తుతం ఈ సభకు మాజీ ఇన్ఛార్జ్లుగా వాళ్ళు ఆ నియోజకవర్గాల్లో ప్రాతిథ్యం వహించడంలో మంచి పట్టున్న నాయకులు, వారు కూడా ఈ సభకు హాజరు కాకపోవడంపై తెలుగు తమ్ముల్లో అంతర్మదనం మొదలైంది. ప్రధానంగా చూసుకుంటే నంద్యాల జిల్లాలో మొదలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నంద్యాల జిల్లాలో పోటీ చేయడం తగదని చెప్పి నంద్యాల జిల్లా నేతలు మాత్రం పదే పదే చంద్రబాబు దగ్గర మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ చంద్రబాబు ససేమిరా అని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఆ పార్టీ బాధ్యతలు అప్పచెప్పడంతో ప్రస్తుతం నంద్యాల జిల్లాకు సంబంధించిన ఒక గౌరవ చరితారెడ్డి మినహా మిగతా నేతలు ఎవరు రాకపోవడము డోన్ నియోజకవర్గంలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది పవన్. అయితే కృష్ణ, మరో 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ అలకలు అంటే ఎలకల్ని ఎలా వాళ్ళు రిటర్న్ చేసుకోబోతున్నారు, అంటే పార్టీకి అనుకూలంగా ఎలా మార్చుకోబోతున్నారు టీడీపీ? ప్రస్తుతము గత 3.5 సంవత్సరాలుగా టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డి కాలికి బల్బం కట్టుకుని మొత్తం గ్రామ గ్రామాన పర్యటించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని డోన్ కానీ, బేతంచెర్ల కానీ, ప్యాపిల్ మండలంలో కానీ ఆయన సొంత క్యాడర్ను ఏర్పాటు చేసుకుని పార్టీ పటిష్టానికి ఎంతో కృషి చేశారు. చంద్రబాబు చేపట్టిన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కానీ, తర్వాత మిగతా పథకాలకు సంబంధించి ప్రచారంలో కార్యక్రమంలో కూడా ఆయన రాయలసీమలోనే 9వ స్థానంగా నిలిచి చంద్రబాబుతో ప్రశంసలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రాబల్యంలో ఆయన ప్రజలతో చురుకుగా దగ్గరగా ఉండడం కారణంగా ప్రస్తుతం ఆయన పార్టీ దూరంగా పెట్టడంతో ఆ వర్గం, ఆ సెక్షన్ వర్గం అంతా దూరంగా ఉంది ఈ సభకి. ప్రస్తుతం ఇదే గిన జరిగితే తెలుగుదేశం పార్టీకి వచ్చే రాబోయే ఎన్నికల్లో ఓటు తెలుగుదేశం పడే ఓట్లకు భారీ గండి పడే అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం శ్రేణులే భావిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ధర్మవరం సుబ్బారెడ్డిని ఆయన విడగొట్టి ఆయన ప్రస్తుతం రెబల్ గా పోటీ చేస్తానని పదే పదే మీడియా ముందు కూడా చెప్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం రేపు ఆయన కూడా భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్దిష్టమైన ప్రకటన చేయబోతున్నట్లు మనకు స్పష్టమైన సమాచారం అందుతుంది. ఒకవేళ ధర్మవరం సుబ్బారెడ్డికి రెబల్ గా పోటీ చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుకు భారీ గండి పడే అవకాశం ఉంది పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ.